సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర 9 రోజుల్లో ఎక్స్ట్రాడినరీ వసూలతో తెలుగు రాష్ట్రాలలో 227 కోట్ల లోపు గ్రాస్ వసూలను అందుకోగా వరల్డ్ వైడ్ గా 720 కోట్ల లోపు గ్రాస్ ను సాధించింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా 10వ రోజున మరోసారి అన్ని చోట్ల రెట్టించిన జోరును చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో 7.5 కోట్ల నుండి 8 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను వసూలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక హిందీలో సినిమా మంచి జోరును చూపెడుతూ ఇప్పుడు 16 నుండి 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను మినిమం వసూలు చేసే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ గ్రాస్ కొంచెం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, తమిళ, కేరళలు కలుపుకుని 6 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద సినిమా 10వ రోజున ఇప్పుడు ఇండియాలో 30 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఇక ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకుని సినిమా మినిమం 36 కోట్లకు అటు ఇటుగానైనా గ్రాస్ ను వసూలు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు సాధించే కలెక్షన్లతో టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 10 రోజులకు గాను 234 కోట్ల రేంజ్ గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 750 కోట్ల మమ్మూత్ గ్రాస్ మార్క్ ను దాటేసి 755 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను ఇప్పుడు సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కొంచెం కలెక్షన్స్ అటు ఇటుగా ఉండవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఫెంటాస్టిక్ హోల్డ్ తో దూసుకుపోతున్న కల్కి మూవీ మరోసారి ఎక్స్పెక్టేషన్స్ ను మించే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక టోటల్ గా 10 రోజులకు గాను సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.